హలో ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ టు స్టడీ ఐక్యూ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కషన్ చేసేది ఏంటో తెలుసా? మనకి ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ నుంచి అప్రెంటిస్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది, అది ఎక్కడెక్కడ నుంచి వచ్చింది ఏంటి అనేది అయితే పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనము ఈ వీడియోలో అయితే చూసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎంగేజ్మెంట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఫర్ యాక్ట్ అప్రెంటిస్ ట్రైనింగ్ అనేసి అయితే అంటున్నారు. అండ్ మనకి ఇది మన నోటిఫికేషన్ డేట్ రెఫరెన్స్ ప్రకారం మనకి ఇక్కడ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశామంటున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో చూసుకున్నారు కదా, చీఫ్ వర్క్షాప్ మేనేజర్ పర్సనల్ నుంచి వచ్చింది, క్యారేజ్ రిపేర్ వర్క్షాప్ హర్నౌత్ అనమాట. ఓకేనా, ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే, ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ నుంచి వచ్చిన ఇది మనకి మెరిట్ లిస్ట్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏమంటున్నారు, ఇక్కడ క్యాండిడేట్ లిస్ట్ అయితే పంపించారంట, దాంట్లో మీ పేరు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడైతే చూసుకోండి. అండ్ మీరు ఇంకా నెక్స్ట్ ప్రాసెసెస్ ఏమేమి చేయాలో కూడా నేనైతే ముందు ముందు చెప్తాను. అండ్ ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఇక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ మీరు ఏమైనా క్వాలిఫై అయితే మాత్రం ఖచ్చితంగా మనకి ఒక్కసారి ఇన్ఫామ్ అయితే చేయండి. నెక్స్ట్ ప్రాసెసెస్ ఏమేమి ఉంటాయో అవన్నీ నేనైతే మీకోసం తీసుకొచ్చి పెట్టేస్తాను. అండ్ ఇక్కడ మనకి మీరు మెయిన్గా చూసుకోవాల్సింది మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంది, అండ్ మీరు ఏం చేయాలి, దానికి తగిన డాక్ అంటే సర్టిఫికేట్స్ ఏమేమి రెడీ చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా మీరు మీ సర్టిఫికేట్స్లో మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి, అండ్ మీ మెమోస్ అయితే ఉండాలి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అండ్ ఓటర్ ఐడి కార్డ్ కూడా ఉండాలి, అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, అండ్ ఇలా రిమైనింగ్ చాలా సర్టిఫికేట్స్ అయితే కావాల్సి వస్తుంది. సో మీకు మెయిల్ ఏమైనా వచ్చి ఉంటే మాత్రం మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీకు కావాల్సి వస్తే మీ మెయిల్ని కూడా నాకు ఫార్వర్డ్ చేయొచ్చు, ఒకసారి కామెంట్ చేయండి మీరు ఏమేమి చేయాలని నేను ముందు ముందు అయితే చెప్పేస్తాను. సో తప్పకుండా మీరు ఇదైతే చేస్తారు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా క్వాలిఫై ఉంటే మాత్రం మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ ఎపిసోడ్స్లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్లకి అయితే షేర్ చేయండి, మంచి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైవ్గా మాట్లాడాలనుకున్నా కానీ నాకు ఒకసారి కామెంట్ అయితే చేసేయండి, నేను రిమైనింగ్ అయితే మీకు ప్రాసెసెస్ చెప్పిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసేది ఉంటే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్లకి అయితే షేర్ చేయండి, మంచి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బాయ్.